నమస్తే నేను మీ జాహ్నవి ముందుగా ప్రేక్షకులందరికీ విష్యూ హ్యాపీ న్యూ ఇయర్ మరి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఎంటర్ అయిపోతున్నాం కదా ఈ సంవత్సరం మొత్తం కూడా మనందరి జీవితాలు చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మొత్తం ఓవరాల్ గా ఎలా ఉండబోతోంది మనం ఎలా ఉంటే మన జీవితాలు ఎలా మారుతాయి వీటన్నిటికి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మనకు అందించడం కోసం మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితురాలు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రాజరాజేశ్వరి రాజశ్యామల అమల అమ్మవారి ఉపాసకురాలు జ్యోతిష్య రత్న జ్యోతిష్య ప్రపూర్ణ బిరుదాంకితురాలు సురంపుడి భానుకోటేశ్వరేమ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్ రెమెడీస్ కూడా అడిగి తెలుసుకుందాం నమస్తే అమ్మ జై శ్రీరామ్ శ్రీమా శ్రీ నమ్మ సో చూసారమ్మా ఎంత జోష్ జోషొచ్చేసిందా అంటే రెండు వేల ఇరవై నాలుగు కొత్త సంవత్సరం కొత్త జీవితం కొత్త వెలుగులు మన తెలుగు సంవత్సరాదికి ఉగాది పచ్చడి తింటాం అప్పటి నుంచి నిజంగా చేంజెస్ వేరైనప్పటికీ ఆంగ్ల సంవత్సరం ప్రకారం అనేసరికి అది ఒక జోష్ ఉంటుంది ప్రతి ఒక్కళ్ళలో కూడా కొత్త జీవితం కొత్త వెలుగులు నింపుకోవాలని ఏవేవో ప్రణాళికలు వేసుకుంటూ ఉంటాం అయితే ఈ ప్రణాళికలు వేసుకోవడమే కాదు ఆ సంవత్సరం మొత్తం వేసుకున్న ప్రణాళికలు ఆ కార్యరూపం దాల్చి అనుకున్నది అనుకున్నట్టు సక్సెస్ అవ్వాలి అంటే ముఖ్యంగా ప్రతి ఒక్కరు ఈ సంవత్సరం మొత్తం అసలు ఏం చేయాలంటారు మీరు ఇచ్చే రెమెడీస్ ఏంటమ్మా తప్పకుండా జానవి మీరేం ప్రణాళిక అనుకున్నారో చెప్పండి ప్రణాళిక అనుకున్నవి గా చెప్పాలంటారా రెజల్యూషన్స్ చెప్తేనే బెటర్ కదా యాక్చువల్ గా నేను నాకు నాకు ఇది కూడా ఒక డౌట్ మనం ఏదైతే అనుకున్నామో అది చెప్తేనే ఎక్కువ తొందరగా పని అవుతుంది అంట కదా అంటే కొన్ని కొన్ని విషయాలు ఎస్పెషల్లీ ఓకే సో నా రెజల్యూషన్స్ ఏంటంటే నాకు నా లైఫ్లో అంటే ఈ ఈ ఇయర్ రెండు వేల ఇరవై నాలుగులో ఎవ్రీ మంత్కి ఒక రిజల్యూషన్ పెట్టుకున్నాను నేను ప్రతి నెల పెట్టుకున్నాను ఆ నెల నెల ఏంటంటే నాకు కొన్ని టార్గెట్స్ ఉన్నాయి ఆ టార్గెట్స్ నేను హండ్రెడ్ పర్సెంట్ అచీవ్ అవ్వాలని అండ్ నా యాంకరింగ్ ఈ స్టైల్కి సంబంధించి ఇంకొంచెం మార్చుకోవాలని నెక్స్ట్ లెవెల్ ప్రమోషన్కి నేను వెళ్ళాలని ఓకే అంటే అన్ని అన్ని రంగాల్లో నేను నేను కనిపించాలని నేను ఈరోజు స్పిరిచువల్గా ఒక దానిలో మాత్రమే ఉన్నాను కదా సో ఈ ఇయర్లో కొంచెం అన్ని రకాలుగా వెళ్ళాలని మల్టీ టాస్కింగ్ చేయాలని డిఫరెంట్ డిఫరెంట్ జోన్లలో జాహ్నవి కనిపించాలి అని చెప్పేసి ఒకటి అనుకున్నానమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి అండ్ మీ బ్లెస్సింగ్స్ వచ్చాయంటే ప్రత్యక్షంగా అమ్మవారిని నమ్ముతాను నేను సో డెఫినెట్ గా నాకు అయిపోద్ది అండ్ మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా కావాలి సో నాకు షేర్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది చాలా మంచి టార్గెట్స్ పెట్టుకున్నారు జాన్వి అవన్నీ మీరు రీచ్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కూడా ప్రార్థిస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఈ సంవత్సరం అసలు ఏం చేస్తే అందరు గోల్స్ టార్గెట్స్ రీచ్ అవుతాం ఇప్పుడు మీరు అన్నారు ఒక ప్రణాళిక రచ ఒక రెజల్యూషన్ తీసుకోవడం దాన్ని మెటీరియలైజ్ చేయడానికి కావాల్సిన స్టెప్స్ వేయడం సో అది ఫస్ట్ అయితే మనం ప్రాక్టికల్ గా చేయాలి మీరు అన్నట్లు తర్వాత దానికో దానికి తోడు మనం దైవ సహకారం అవుతుందా లేదా అంటే నిజంగా రియాలిటీకి దగ్గర ఉందా లేదా అన్న క్లారిటీ రావాలి రాసుకోండి ఒకసారి పెన్ను పేపర్ పెట్టుకుందాన్ని అడిగితే రాసుకోవడం బెటర్ ఎందుకంటే ప్రతిదీ గోల్డెన్ పడే మీ నోట్లో నుంచి వచ్చేది సో అదేంటంటే ఇప్పుడు ఈ సంవత్సరము పర్ఫెక్ట్ అప్ టు జాహ్నవి ఎవరెవరు ఏం చేయాలనుకుంటున్నారో అవన్నీ సాధించి తీరుతారు ఈ సంవత్సరము అందరినీ కూడా రెండు వేల ఇరవై నాలుగు క్యాలెండర్ ఇయర్ ఇంగ్లీష్ క్యాలెండర్ ఇయర్ ప్రకారం మన తెలుగు క్యాలెండర్ వేదిక క్యాలెండర్ ప్రకారం కూడా శనేశ్వరుడు అందరినీ వేలు పట్టి నడిపిస్తున్నాడు ఆయన వేలు పట్టి నడిపించడం అంటే ఎలా ఉంటుందని నేను మీకు ఇప్పుడు చెప్తాను ఎగ్జాంపుల్ తోటి స్వయం కృషితో పైకొచ్చే వ్యక్తుల్ని మనం చాలా మంది చూస్తాం అది ఆడవచ్చు మగవ్వచ్చు మగ అవ్వచ్చు చిన్న పిల్లలు కూడా ఒక్కొక్కసారి

బలం కూడా ఉందనుకోండి స్వయం కృషితో వస్తారు కానీ ఎక్కువ శ్రమ పడకుండా పైకి వచ్చేస్తారు స్మార్ట్ వేలో పైకి వచ్చేస్తారు అనమాట బాగుంటుంది సో అలా రెండు రకాలుగా ఉంటుంది అయితే ఇప్పుడు ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే ఇందాక అడిగాను నేను రెండు వేల ఇరవై మూడు గురించి అలాగే రెండు వేల ఇరవై నాలుగు సంఖ్య ఏమొస్తుంది జానవి ఎయిట్ ఆఫ్ ఎయిట్ ఎవరి సంఖ్య సంఖ్య అంటే మన అందరం కంట్రోల్ ఆఫ్ సాట్రన్ శని భగవానుడు సో అందులో స్పెషల్లీ కొన్ని రాసుల వాళ్ళకి ఆ రాసుల్లో వృషభ తులారాసుల వాళ్ళకి మకర కుంభ రాసుల వాళ్ళకి ఈ నాలుగు రాసుల వాళ్ళకి శనేశ్వరుడు ఇంకా వెన్ను దండలు ఇస్తూ దండగా ఉంటాడు భుజం తట్టి ప్రోత్సహించే వాళ్ళు ఉంటే బాగుంటుంది ఎప్పుడైనా లైఫ్ లో కదా ఏది మొదలు పెట్టినా ఏ నువ్వేం స్తావని చప్పగా నేరు గారిస్తే ఏ ఒక పక్షిని కూడా జాన్వి నువ్వు ఎగరగలవు ఎగరగలవు అంటే అది ఎంత హైట్ అని ఎగురుతుంది నువ్వు ఎగరలేవు అంటే ఇంత దూరం కూడా ఎగరలేదు ఏంటి ఎగరడం దాని టెండెన్సీ దాని జాతి లక్షణం ఆయన కూడా ఎగరలేవు అంటే ఎగరలేదు సో మనం ఇచ్చే ఎనర్జీ ఏ విషయానికైనా బాగా రోల్ ప్లే చేస్తుంది సో మనందరినీ కూడా ఇర్రెస్పెక్టివ్ మన చుట్టూ ఉన్న వాళ్ళు మనల్ని ప్రోత్సహించే వాళ్ళైతే ఇంకా గుడ్ ఒకవాళ్ళు ప్రోత్సహించే ఒకవేళ అలా లేకపోయినా వచ్చిన బాధ లేదు శనేశ్వరుడు అందరినీ ప్రో వెన్ను దండగా ఉండి భుజం తట్టి ప్రోత్సహిస్తున్నాడు సో ఈ రెండు వేల ఇరవై ఎనిమిది ఎలా వాడుకోవాలి మీరు అన్నట్లు ఇప్పుడు నేను ఎందుకు మిమ్మల్ని ఎన్ని సంవత్సరాలు మనకి రావాలన్నా నేను ఎప్పుడు మిమ్మల్ని ప్రశ్న అడగల ఈ సంవత్సరం మీ రిజల్యూషన్ ఏంటి జాహ్నమే అని ఫస్ట్ టైం నేను అడిగాను ఎందుకంటే మీకు ప్రాక్టికల్ గా శనీశ్వడి బలం బాగా ఉంది గురుబలం బాగా ఉంది మీ చాట్ నాకు తెలుసు కాబట్టి ఇప్పుడు మీరు బాగా యూజ్ చేసుకోవడానికి అవకాశం చాలా బాగా ఉంటుంది సో జనరల్ గా అందరికీ అవకాశం ఉంది సో మీకు అవకాశం ఉంది అందుకే నేను ఇప్పుడు అడిగే శని మనకి సంవత్సరం శని పాలిత ప్రాంతాల్లో మీరు ఇంతకు ముందు ఒకసారి భారతదేశం గురించి చెప్పినప్పుడు మకర రాశి ఉంది సో శని అంటే అలాంటి భారతదేశంలో మనం ఉండి ఇంకా ఇంకా వాండర్స్ అంటే బాగా ఎక్కేసింది ఇది మొత్తం మైండ్ లో మీతో మాట్లాడి మాట్లాడి ఇదే ఎక్కువ వచ్చేసి నాలెడ్జ్ నాకు కూడా ఇంకా బాగా గ్రాస్ చేస్తున్నారు అయితే ఇప్పుడు మీరు అన్నారు కదా భారతదేశం కొంతమంది వ్యక్తులు చరిత్ర తిరిగి రాసే స్థితిని కూడా శనేశ్వడు కల్పిస్తున్నారు అంటే ఆ పొజిషన్స్ లో ఉన్న వాళ్ళు అది శనేషుడు బలం ఉన్నప్పుడే సాధ్యం అవుతుంది ఇంకొకటి చెప్పిన జాహ్నవి ఇప్పుడు మనకి ప్రతి గ్రహ నవగ్రహాల్లో ప్రతి గ్రహము యోగం ఇస్తుంది ప్రతి గ్రహము అవయోగం కూడా ఇస్తుంది సో ఆ ప్లానెట్ ని బట్టి ఎంత అవయోగం ఇప్పుడు గురు అవయోగం ఇస్తే కొంచెం చిన్నగా పోనిస్తాడు ఎక్కువగా పోనీడు ఏదైనా అవమానం ఇస్తాడు పది మంది మాట్లాడి ఆ బాధతోటి వెళ్ళిపోతుంది నిందలేస్తారు కొంచెం ఆ బాధ్యత అంతే ఇంకా ప్రాక్టికల్గా ఏం ఎక్స్పీరియన్స్ అవ్వడం అలా ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క టెండెన్సీ ఉంటుంది ప్రతి గ్రహం యోగం ఇస్తుంది యోగం ఇచ్చినప్పుడు కొన్ని గ్రహాలు యోగం ఇప్పుడు సన్ని యోగం ఇచ్చారు అనుకోండి సూర్యనారాయణ మూర్తి బాగా వెళ్తూ ఉంటుంది చిన్న ఈగో క్లాష్ వచ్చి వాళ్ళు ఎంత పదవిని కూడా రిజైన్ చేసి వచ్చేస్తారు ఇంకా అక్కడి నుంచి ప్రాబ్లం మొదలైపోతుంది సో అది యోగము ఇచ్చే గ్రహాలు పర్మనెంట్ గా ఇస్తాయి అంటే అన్ని గ్రహాలు మనం పూర్తిగా చెప్పలేము జన్మజాత శనీశ్వరుడి నేను కళ్ళు మూసుకొని చెప్పగలను ఆయన యోగం ఇస్తే అది పరిపూర్తిగా ఇచ్చేస్తాడు ఎందుకంటే ఆయన ఏదైనా కూడా శాశ్వతంగా ఇవ్వాలని చూస్తాడు సో శనీశ్వరుడు తత్వాన్ని అర్థం చేసుకోవాలి మన అందరము ప్రతిభలాంటికి ఒక్కొక్క తత్వం ఉంటుంది ఆయన తత్వం ఆయన ఒకవేళ రోగం ఇచ్చాడు అనుకోండి అది కూడా పరిపూర్తిగా ఇస్తాడు లైఫ్ టైమ్కి సరిపడు ఇప్పుడు షుగర్ అలాంటివి ఇస్తాడు ఆయన షుగర్ ఏంటి మనకి పెద్దగా బాధించదు అలాగని ఇబ్బంది లేకుండా కూడా ఉండదు అది మనకి ఏంటంటే ఏమంటారు కంట్రోల్లో ఉంచుకోవడం కానీ తగ్గడం అనేది ఉండదు షుగర్ అనేది వన్స్ వచ్చాక సో అలాగ మనకి యోగం ఇచ్చిన ఆయన పరిపూర్తిగా ఇస్తాడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ సంవత్సరము మనకంటూ మనం ఒక ప్లాన్ వేసుకొని ఆ ప్లాన్కి తగ్గట్టు మనము ఏమేమి యాక్షన్స్ తీసుకోవాలో అవన్నీ తీసుకుంటే డెఫినెట్గా అందరికీ సక్సెస్ ఉంటుంది దానికి దా మనం సెల్ఫ్ ప్రామిస్ చేసుకోవాలి నేను ఇది ఖచ్చితంగా రీచ్ అయి తీరుతాను అని చెప్పి సెల్ఫ్ ప్రామిస్ చేసుకోవాలి దీనికి రెమెడీ ఏంటంటే శనీశ్వరుడు ఎలాగూ మన భుజం తట్టి ప్రోత్సహిస్తున్నాడు ఈ సంవత్సరం ఫ్రంట్ లైన్ వారియర్స్ కావచ్చు ఆర్ఫనేజ్ లో కావచ్చు లేదా వికలాంగులకి కావచ్చు ఇలా రోడ్డు మీద పడుకునే వాళ్ళకి కావచ్చు ఎంత మనం చేయగలిగితే అంత బెస్ట్ గా మనకి ఇయర్ సాగుతుంది ఏం చేస్తారు అనేది వాళ్ళ కోసం చాలా వాళ్ళ శక్తి ఓపిక పది రూపాయలు ఇస్తారు లేదా వంద రూపాయలు ఎవరి ఎవరు ఓపికను బట్టి ఎవరి స్థితిని బట్టి వాళ్ళు ఇది అది ఇలా చేస్తే కనుక చాలా బాగుంటుంది అండ్ వాయిస్ లో పెద్దవాళ్ళని రెస్పెక్ట్ఫుల్ గా ట్రీట్ చేయడం మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు తల్లిదండ్రులు ఉంటారు అత్తగరం అవగా లేదా ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటారు వీళ్ళుంటే వాళ్ళకి పాదసేవ చేయడము ఇలాంటివన్నీ చేయడం వల్ల శనేశ్వరుడు ప్రీతి పొందుతాడు ఆయన ప్రీతి పొంది ఆయన యోగాన్ని కనుక ఇస్తే చాలా బాగుంటుంది అది ఇంకా లాక్ అయిపోతుంది ఆ యోగాన్ని ఎవరు తీయలేరు దానివి ఆయన కూడా వేయలేడు అంటే ఆయన ఇచ్చే యోగం అలా ఉంటుంది సో వయసులో పెద్దవాళ్ళని కొంచెం రెస్పెక్ట్ఫుల్ అంటే అందరు రెస్పెక్ట్ఫుల్ గానే ట్రీట్ చేస్తారు ఇంకా ఈ సంవత్సరం కొంచెం గట్టిగా రెస్పెక్ట్ఫుల్ గా ట్రీట్ చేయడం ఇలాంటివన్నీ కూడా చేస్తే కనుక శనీశ్వరుడు అప్పజ్ అవుతాడు డెఫినెట్ గా ఇస్తాడు అందులో ఆయన ఇప్పుడు కుంభరాశిలో ఉన్నాడు రెండు వేల ఇరవై నాలుగు ఎయిట్ మనకి ఈ సంవత్సరం అంటే ఆయన కనుక ఆ ఎయిట్ సంఖ్య వచ్చి మనకి ఏ సంవత్సరం ఆయన మహేష్ రాశులు ఉడిచ్చిలో ఉంటే రివర్ట్ చేస్తాడు ఇవ్వడు ఏం ఏమి ఇవ్వలేడు ఆయన ఇవ్వాలనుకుంటే కున్నా ఇవ్వలేడు ఇప్పుడున్నది కుంభరాశిలో కాల్గా కుంభరాశిలో ఉంటే ఇంకా కంఫర్ట్ అంటే కుంభం అంటే కుండ సో అక్షయ పాత్ర లాంటిది సో అందరికి చాలా చాలా బాగుంటుంది మంచి అవకాశం నేను ఒక్కటైతే బాగా నమ్ముతాను నిజంగా నాకు తెలిసి వాళ్ళందరూ మనందరం కూడా నమ్మాల్సిన విషయం ఆది మానవుడిగా మనం ఉన్నప్పుడు ఒక చెట్లలో ఒక గుహల్లో అసలు ఏం లేని ఒక స్టేజ్ నుంచి ఎంత కంఫర్ట్ జోన్ కి వచ్చామంటే ఇదంతా మన స్వయం కృషి ఓకే మనిషిగా మన స్వయం కృషి సో అలాంటి మనము ఇంకా సఫర్ అవుతున్నాం ఇంకా బాధల్లో ఉంటున్నాం అంటే మనం కనుక స్వయం కృషితో కష్టపడితే ప్రతి ఒక్కరిని వాళ్ళు వాళ్ళు కంఫర్ట్ జోన్ కి తీసుకెళ్లిపోవచ్చు సో అలాంటి ఇయరే ఇది అని నాకు అనిపిస్తుంది అంతేనా అది పాటన కూడా దుఃఖానికి లోన్ అవ్వకూడదు ఎందుకంటే మన ఒక విషయం మర్చిపోకూడదు దుఃఖానికి కారకుడు కూడా శనీశ్వరుడే సో ప్రతి గ్రహానికి ఒక పాజిటివ్ ఉంటుంది ఒక మైనస్ ఉంటుంది సో శనీశ్వరుడు లో ఉన్న మైనస్ ఏంటంటే ఎవరైనా దుఃఖానికి లోన్ అయితే దాన్ని ఇంకా పెంచుతాడు సో దాన్ని ఇంకా పెంచుతాడు అందువల్ల ఈ సంవత్సరం ఎట్టే పరిస్థితుల్లో ఎంత బాధ ఉన్నా సరే అసలు ఈ బాధ ఏముంది ఇప్పుడు ఇవాళ ఉండదు రేపు ఉండదు కదా చెప్పేసి మనిషి జీవితమే ఈ ఏమంటారు ఈ శరీరమే శాశ్వత కాదు కాబట్టి సో బీ హ్యాపీ అండ్ వండర్ఫుల్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ అసలు ఎంత అంటే ఫుల్ కాన్ఫిడెన్స్ ఇచ్చేశారు నాకే కాదు మన వ్యూస్ అందరికీ కూడా ఎంత గుడ్ న్యూస్ చెప్పారని చెప్పాలి నేనైతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ సంవత్సరం అంతా మీ బ్లెస్సింగ్స్ తో అమ్మవారి బ్లెస్సింగ్స్ తో మాకు అంతా బాగుంటుంది అండ్ చాలా మంచి విషయం మంచి ఈ నాలెడ్జ్ ఇచ్చేసారు అందరికి థ్యాంక్ యూ సో మచ్ అమ్మ నమస్తే మంగళం నమ్మో భగవతి వాసుదేవ్వాస్ మరి అండి చూసారు కదా రెండు వేల ఇరవై నాలుగులో ప్రతి ఒక్కళ్ళు మీరు 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 గోల్స్ పెట్టుకుని తీరాల్సిందే ఎలా ఉంటుంది కదా పెట్టుకుని తీరాల్సిందే ఫస్ట్ సో పెట్టుకున్న తర్వాత మరి మీరు పెట్టుకున్న ఆ గోల్స్ రీచ్ అవ్వాలంటే ఏం చేయాలి సో డెఫినెట్గా రెమెడీస్ అయితే ఇచ్చేసారు కాబట్టి అవి జాగ్రత్తగా ఫాలో అయ్యి సో అంతా బాగుంటుంది మంచి జరుగుతుంది ఒక్క పాజిటివ్ వైబ్స్తో ఉంటే ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో ప్రతి రోజుని మీరు ఎంజాయ్ చేయగలరు సో మనందరం కూడా హ్యాపీగా ఉండాలి ఆ అమ్మవారి కరుణ మన మీద ఉండాలి అండ్ ప్రత్యక్షంగా ఉన్న ఈ అమ్మవారి బ్లెస్సింగ్స్ ఎలాగో ఉన్నాయి కాబట్టి ఆ అమ్మవారి కరుణ మన మీద ఉంటుంది ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ డెఫినెట్ గా ఇవన్నీ ఫాలో అయ్యి అందరం బాగుందాం మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను మరి విధంగా మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకి సంబంధించి కానీ మరి భానుకోటేశ్వరి ఎక్కడికి సంప్రదించాలి ఒక్కసారి మీ జాతక పరిశీలన చేసుకోవాలంటే కచ్చితంగా ఖచ్చితంగా క్రింద డిస్ప్లే అవుతున్న ట్వంటీ నెంబర్స్ కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి నమస్తే